విశాఖలు అచ్చెన్నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీడీపీ పార్టీ ఆఫీస్ నుండి విశాఖ జీవీఎంసీ వద్ద గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు జీవీఎంసీ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందంటున్న టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనితతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. టీడీపీ నేతలు ఆగ్రహజ్వాలలు ఎక్కుతున్నాయి. వీరంతా కూడా అరెస్టులు ఏవైతే ఉన్నాయో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళంతా అక్కడ గాంధీభవన్ విశాఖ జీవించి గాంధీభవన్ ధర్నా చేయడానికి వెళ్తారు. ప్రస్తుతం టీడీపీ నాయకులు మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి సార్. అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ ఈరోజు అచ్చెన్నాయుడు గారు కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలంటే భయపడుతుంది ఈ ప్రభుత్వం. తెలుగుదేశం నాయకులన్నా కార్యకర్తలన్నా సరే వీళ్ళకి ఎక్కడో చెమటలు పడతా ఉన్నాయి. రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకోలేని పరిస్థితుల్లో సంవత్సర పరిపాలనలో ఈ రోజు పూర్తిగా నిర్వీర్యమైంది. బడ్జెట్ శూన్యం, అప్పులు పాలు చేస్తారు రాష్ట్రాన్ని. ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఇటీవల కట్టలేదు,